ఓకే ఈ మధ్యలో ఏ ప్లేస్ అయ్యారా బాబు పూర్వ లచ్చరేది మధ్యలకి అని ఒక చిన్న ఒక అంటే నాకు చూసినప్పుడే అనిపించింది. దెన్ వెన్ ఐ వెంట్ బ్యాక్ అండ్ ఐ వాస్ థింకింగ్ అంటే ఒక మహేష్ సార్ ఎందుకు అంటే ఎందుకు నమ్మాలి, వీళ్ళని నమ్మి ఎందుకు చేయాలి, ఎందుకు వీళ్ళతో కలిసి చేయాలి అన్నప్పుడు ఒకసారి మహేష్ సార్ జర్నీ చూసినప్పుడు అనిపించింది అరే ఇన్ని ఫిల్మ్స్ ఒక డైరెక్టర్ వచ్చి స్టోరీ చెప్పి అంటే ఒక్క సినిమా కూడా రీమేక్ చేయలే అంటే అసలు ఒక కథ వచ్చి ఒక డైరెక్టర్ చెప్తే దానిలో జంప్ చేసేసారు అంటే రిస్క్ ప్రతి ఫిలిం రిస్క్ రిస్క్ రిస్క్. సో అట్లా వెన్ టూ యంగ్ బాయ్స్ యునో వెంట్ అండ్ అలాంగ్ విత్ అఫ్కోర్స్ ఐ కమ్ టు సేస్ ఆ స్టోరీ ముందు మహేష్ సార్ కానీ నమ్రత గారు కానీ చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ ఓకే ఆ రిస్క్ టేకింగే కదా ఆయనని ఇప్పుడు సూపర్ స్టార్ చేసింది, ఆ రిస్క్ టేకింగే కదా మమ్మల్ని ఓకే ఎస్ యూ కెన్ కమ్ ఆన్ బోర్డ్ యూ కెన్ మేక్ దిస్ ఫిల్మ్ ఆ కాన్ఫిడెన్స్ ఆ డ్రైవ్. సో అక్కడ నుండి ఒక ఒక కాన్ఫిడెన్స్ ఓకే అసలు ఏం లేదు ఇక్కడ నుండి వచ్చారు పూర్వాళ్ళు ఏంది కానీ ఆ నమ్మకం ఒక ఒక స్టోరీ మీద ఒక హీరో మీద ఒక డైరెక్టర్ మీద ఒక మా మీద. సో వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు మహేష్ సార్ అండ్ నమ్రత గారు ఫర్ ద కాన్ఫిడెన్స్ అండ్ ఆబ్వియస్లీ సోనీ పిక్చర్స్ సచ్ అ బిగ్ బ్యానర్, హాలీవుడ్ ఫిల్మ్స్, బాలీవుడ్ ఫిల్మ్స్ ఎన్నో లాంగ్వేజ్లో సినిమాలు చేశారు. ఐ థింక్ దిస్ ఫిల్మ్ వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి వరల్డ్ వైడ్ చూపించుకోవచ్చు అరే ఇక్కడ నుండి తీసినాం రావయ్య అని. సో ఐ థింక్ ఫర్ సోనీ ఇట్ విల్ బీ వన్ ప్రెస్టీజియస్ ప్రెస్టీజియస్ ఫిల్మ్ దట్ దే కెన్ షోకేస్ అక్రాస్ ద వరల్డ్. ఆ హీరో అన్ అన్సంగ్ హీరో ఆ స్టోరీ తీసుకెళ్ళి వరల్డ్లో ఏ కంట్రీలైనా వాళ్ళకి ఏ కంట్రీకి తీసుకెళ్ళినా ఈ సినిమాని ఏ సబ్ టైటిల్ వేసినా అదే ఎమోషను ఆ స్టోరీ ఆ డ్రైవ్ యాజ్ శశి గారు చెప్పినట్టు అతని స్టోరీ అతని స్టోరీయే డ్రైవ్ మాకందరికీ అసలు చదువుతుంటే చూస్తుంటే ఆయన గురించి ఆయన ఆయన పాస్ట్ గురించి తెలుసుకున్నప్పుడు యూనో ఐ ఫెల్ట్ యూనో దిస్ ఇస్ వన్ సోనీ పిక్చర్స్ కానీ జిఎంబి ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఇట్ విల్ బీ వన్ యూనో వన్ షైనింగ్ చూపించుకోవచ్చు ఇట్లా అరే మస్ దిశీర్ రావే అని. అండ్ దెన్ కమింగ్ టు శేష్, ఐ థింక్ ఐ కాల్ శేష్ మై గాడ్ ఫాదర్. అంటే ఇద్దరు పూర్వాలు ఉన్నారు ఏం చేస్తారో తెలియదు ఎట్లా చేస్తారో తెలియదు కానీ నమ్మిండు. సో ఐ థింక్ హరిం లవ్ యూ శేష్. ఐ జస్ట్ వాంట్ టు యాడ్ వన్ థింగ్, మేము మూవీ షూట్ చేస్తున్నప్పుడు ప్రతి సీన్ ప్రతి లైన్ హిందీ అండ్ తెలుగు రెండు భాషల్లో షూట్ చేసాము. ఇట్ వాజ్ సచ్ ఎ యునీక్ ఎక్స్పీరియన్స్ బికాస్